2 తిమోతి 2వ అధ్యాయం 2వ వచనం. అపొస్తలుడైన పౌలు యవనస్తుడైన తిమోతికి ఈ ఉత్తరాన్ని రాస్తూ, యవన కాలంలో నీ జీవితాన్ని ఎలా కొనసాగించాలి, లోకంలో నువ్వు ఎలా బ్రతకాలి దేవుని కోసం అనే విషయాల్ని ఆయన రాస్తాడు ఉత్తరంలో తిమోతికి. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపము. ఎక్కువగా వాక్యాన్ని బోధించేవాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ వాళ్ళ బోధనా కార్యక్రమంలో తీసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అది. బోధ ఒక రకంగా ఉంటే ఈ బోధను సరిగా వినకుండా బోధను మార్చి చెప్పే బోధక సమూహాలు ఎక్కువయ్యాయి. బోధ బైబిల్ ప్రకారంగా ఎలా ఉందో అలా చెప్పే బోధకుని నోట నుండి వచ్చే మాటలను మార్చి చెప్పే బోధ, దాన్ని మార్చేసి చెప్పేసే బోధ. తండ్రి నామమా, యేసునామమా, పరిశుద్ధాత్మనామమా, ఎవరి నామములో బాప్తిసం పొందాలి అనే ఈ పాఠానికి జవాబులు ఏ విధంగా రాశారు అంటే, త్రియేక దేవుని నామములు అనే ఒక భయంకరమైన పదప్రయోగం చేశారు. త్రియేక దేవుడు కాదు, ముగ్గురు ఒకటి కాదు. పిల్లలు పరీక్షల్లో రాసేటప్పుడు చాలా భయంకరమైనటువంటి పొరపాట్లు వాళ్ళకి ఏం బోధించారో బోధకులు సిలబస్లో ఉన్న పాఠాలు చెప్పకుండా గమనించండి. ఎక్కువగా ప్రిన్సిపాల్స్, కోఆర్డినేటర్స్ సిలబస్లో ఉన్న మీకు పాఠ్యపుస్తకాలు ఉన్నాయి, పాఠాలు ఉన్నాయి, పాఠాలకు సంబంధించిన పుస్తకాలలో ఉన్న పాఠాలు చెప్పకుండా వాళ్ళు చేసిన ప్రసంగాలు వాళ్ళు చెప్పేయటం వలన భయంకరమైన తప్పులతో వాళ్ళ ఆన్సర్ పేపర్ని తయారు చేశారు. ఈ తప్పంతా ఎవరిదో కాదు, ప్రిన్సిపాల్స్ది, కోఆర్డినేటర్స్దే. కనుక ప్రిన్సిపాల్స్, కోఆర్డినేటర్స్ బహు జాగ్రత్త వహించవలసి ఉన్నది. పౌలంటున్నాడు, నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపము. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా సమర్థతతో నమ్మకముగా చెప్పగలిగిన వారే ఉండాలి బోధకులు, ప్రిన్సిపాల్స్, కోఆర్డినేటర్స్. ఏదో ఎవరో ప్రసంగం చేసేసారు, ఆ ప్రసంగం రైట్ కావచ్చు అని ఆ ప్రసంగాలను మీరు దయచేసి పిల్లల తరగతులలో చెప్పకండి. దానికి ఒక టెక్స్ట్ బుక్ ఉంది, దానికి ఒక ఆన్సర్ బుక్ ఉంది. టెక్స్ట్ బుక్లో ఉన్న పాఠాలు చెప్పండి. వాళ్ళ ప్రసంగాలు, వీళ్ళ ప్రసంగాలు చెప్పవలసిన కర్మ మీకేంటి చెప్పండి. నిజంగా ప్రారంభ శతాబ్దంలోనే కుమారుడైన తిమోతికి పౌలు రాయించినటువంటి ఈ పద్ధతి, నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులు, ఏదైతే పౌలు గారి దగ్గర విన్నాడో ఆ విన్నది చెప్పటానికి మాత్రమే ఉన్నాడు తిమోతి. ఇతనే కొత్తవి చెప్పడానికి కాదు. కొంతమంది ఏమనుకుంటున్నారంటే,
పరదేశు పరలోకం ఒకటే అని వేసుకొని రాసేసుకుంటున్నారు. పరదేశు పాతాళలోకంలో ఉంది, పరలోకం దేవుడున్న లోకం, పాతాళలోకం మూడో ఆకాశంలో ఉంది. దేవుడున్న లోకం ఒకటో ఆకాశం. ముల్లోకాల మర్మాలు అనే పాఠాల్లో ఉంటుంది ఇవి. ఇవి సరిగా చూడకుండా, టెక్స్ట్ బుక్లు చూడకుండా, పాఠాలు సరిగా నేర్చుకోకుండా పరదేశు పరలోకం ఒకటే అనే ఒక భయంకరమైనటువంటి అబద్ధంలోకి పిల్లలు వెళ్ళిపోయారు. ఇది ఎవరు చెప్పారు? ప్రైవేటుగా రాసే స్టూడెంట్స్ రాస్తున్నారా ఇది? లేదంటే ఏదేదో ఎవరెవరో చెప్పిన ప్రసంగాలు విని రాసేస్తున్నారా? కనుక విశ్వవిద్యాలయానికి చెడ్డ పేరు తీసుకురాకండి. మీరు తప్పులు రాయటం వలన విశ్వవిద్యాలయానికి అవమానం తీసుకురాకండి. మీకుంది, టెక్స్ట్ బుక్ ఉంది కదా, మీకు పాఠాల పుస్తకం ఉంది, ఆ పుస్తకం పట్టుకొని క్లాసులు చెప్పండి. ఆ పుస్తకాలు పట్టుకొనే తరగతులకు వెళ్ళండి. మీరు టెక్స్ట్ బుక్ లేకుండా, మనం చిన్నప్పుడు స్కూళ్ళల్లో చదువుకునేటప్పుడు మాస్టర్లు టెక్స్ట్ బుక్లు తీసుకొస్తారు మనకు చెప్పడానికి. అది లెక్కలదా, సైన్స్దా, సోషల్దా, ఏ సబ్జెక్టుకి చెందిన ఆ బుక్ తీసుకొని వచ్చి మనకు పాఠాలు చెబుతుంటారు. మనం అలా తీసుకోకుండా చేతులు ఒప్పుకుంటూ వెళ్ళిపోయి నోటుకొచ్చిన మాటలన్నీ చెప్పేసి పిల్లల్ని అడ్డద్వార పట్టిస్తున్నారు. సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులు అన్నాడు. నా వలన వినిన సంగతులు. ఒకటో అధ్యాయం 13వ వచనంలో క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణములను గైకొను. నా వలన విన్నవి, నా వలన వ్రాయబడినవి, పౌలు గారు ఏమి రాశారు? మీకు టెక్స్ట్ బుక్లో ఏమి రాయబడి ఉన్నాయి పాఠాలు? టెక్స్ట్ బుక్స్లో వ్రాయబడిన పాఠాలు ఉన్నవి ఉన్నట్టుగా చెప్పకుండా, అసలు టెక్స్ట్ బుక్లు జోలికి వెళ్లకుండా చాలామంది తప్పుడు బోధలు చేస్తున్నారు. మీరు తరగతికి వెళితే టెక్స్ట్ బుక్ తీసుకొని వెళ్ళండి. మీ నోటుకొచ్చినట్టు చెప్పకండి, పిల్లలు పాడైపోతారు. బోధన మారిపోతుంది, సాతాను బోధన ఆరంభమవుతుంది అక్కడే. సాతాను బోధన పిల్లలకు చెప్పేస్తున్నారు మీరు, వాళ్ళందరూ ఫెయిల్ అయిపోతున్నారు. మార్కులు తక్కువ వచ్చి వాళ్ళందరూ ఫెయిల్ అయిపోతున్నారు. మరి వాళ్ళు ఫెయిల్ అయిపోవడానికి కారణం మీరే, మీరే బాధ్యులు. మీరు సమర్థత లేని వారు, నమ్మకము లేని వారుగా కనబడుతున్నారు. ఆల్ ప్రిన్సిపాల్స్ అండ్ డిప్యూటీ డైరెక్టర్స్, ఆల్ ప్రిన్సిపాల్స్ అండ్ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్, మీరేం చెప్తున్నారు? ఏం బోధనా విధానాన్ని చెప్తున్నారు పిల్లలకి? మీ నోటుకొచ్చిన చెప్పకండి. ముద్రించబడిన పుస్తకాలు ఉన్నాయి మీ చేతుల్లో పట్టుకోండి. అందులో పాఠాలు రెఫరెన్స్లు ఏమున్నాయో చూడండి. ఆ పాఠాలు రెఫరెన్స్లు ఉంటేనే చెప్పండి. నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు ఏమన్నాడు ఇక్కడ? 1వ అధ్యాయం 13వ వచనంలో అదే 2 తిమోతి 1వ అధ్యాయం 13వ వచనంలో క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్యములను, ఆరోగ్యకరమైన వాక్యములను, తప్పు లేనివి గైకొని. నువ్వు గైకోవాలవి,
నా వలన ఏవైతే విన్నావో అవే చెప్పాలి. ఏవైతే వ్రాయబడి ఉన్నావో అవే చెప్పాలి. నీ ఇష్టం వచ్చినట్టుగా చెప్పేకు. సామర్థ్యము గల వాక్యాన్ని చెప్పటంలో సమర్థత కలిగి ఉండాలి. ఏదో పిల్లలే కదా నాకంటే తెలియని వారు ఇలా అమాయకులని నువ్వు నోటుకొచ్చినట్టు చెప్పేసి వెళ్ళిపోకూడదు. కోఆర్డినేటర్ కానీ ప్రిన్సిపాల్ కానీ మీరే బాధ్యులండి. దీనంతటికీ ప్రధాన బాధ్యులు కోఆర్డినేటర్స్ అండ్ ప్రిన్సిపల్స్. మీ వలనే పిల్లలందరూ తప్పులు రాసేస్తున్నారు. మీరు సరిగా పాఠాలు బోధించకపోవటం వలన పిల్లలు తప్పులే తప్పులు తప్పులు తడకలు అన్నీ ఒకదానికొకటి ఒకదానికొకటి ఒకదానికొకటి. రెండు కొరింది 3:6 ఆయనే మమ్మును పౌలు అంటున్నాడు ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరానికి కాదు గాని ఆత్మకే పరిచారకుల మొగుటకు మాకు సామర్థ్యమును కలిగించి ఉన్నాడు. సమర్థత చెప్పటానికి సమర్థత ఆయనే మాకు ఇచ్చాడు. అది మీకు లేదా ప్రిన్సిపాల్స్ అండ్ కోఆర్డినేటర్స్? పిల్లలందరూ తప్పులు రాసేస్తున్నారు మీ పాఠాల వలన, మీరు సరిగా బోధించకపోవటం వలన. అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ చాలా స్పెషల్ కేర్ తీసుకోవాలి ప్రిన్సిపాల్స్ మీద కోఆర్డినేటర్స్ మీద. ఏదో వాళ్ళకు నోటుకొచ్చింది చెప్పేస్తున్నారు పిల్లలకి. వ్రాయబడినవి బైబిల్లో వ్రాయబడినవి బైబిల్ ప్రకారంగా వ్రాయబడినవి. సమర్థత సామర్థ్యము గల సమర్థత కలిగిన వారు ఒక టెక్స్ట్ బుక్లు చేతులు పెట్టుకోండి. మీకు ఉన్నాయి కదా టెక్స్ట్ బుక్లు. మీకు మీకు ఇష్టం వచ్చింది చెప్పండి అని మేము మీకు అధికారం ఇవ్వలేదు. మీకు ఇష్టం వచ్చింది మీరు బోధించండి అర్రా అని మేము మీకు అధికారం ఇవ్వలేదు. టెక్స్ట్ బుక్ల్లో ఏం రాసామో, పుస్తకాలు రాసాము ప్రతి పాఠానికి, దాని మీద ఆ విశ్లేషణ అనేది ఆ బుక్లో ఉంది. ప్రతి పాఠానికి మతశాఖల వాళ్ళు బోధించిన బోధనలు తీసుకొస్తే పై పెడుతున్నారు లోపల. మతశాఖల వాళ్ళు డినామినేషన్ టీచింగ్స్ అంటారు, ఫాల్స్ డాక్టరీన్స్ అంటారు వాటిని. తప్పుడు వాక్య ప్రకటనలు, తప్పుడు వాక్యాలు బోధిస్తున్నారు వాళ్ళకి. ఏమరాశాడు? ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరాలకు కాదు ఆత్మకే పరిచారకుల మొగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. ఆత్మకే, ఆత్మీయ అర్థాలు మారిపోకూడదు. మన బోధన ఆత్మీయ అర్థాలు మారిపోకూడదు. అది ఆ క్షణానికి సంబంధించిన బోధ కాదు, అది తరతరాలకు నేర్చుకోవలసిన బోధ. మీరు బోధించే బోధ, మీరు బోధించే పాఠాలు తరతరాలకు వాళ్ళ హృదయములలో చెక్కు చెదరకుండా ఉండవలసిన బోధ. అబోధ చేస్తున్నారా మీరు? సామర్థ్యము గల సమర్థత గల ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగే సమర్థత మీకుందా? ఆ పాఠానికి సంబంధించి ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగే సమర్థత మీకుందా? నన్ను ప్రిన్సిపాల్ని చేసేయండి, నన్ను యాక్టింగ్ ప్రిన్సిపాల్ని చేసేయండి, మా కాలేజీకి అప్లికేషన్ ఇచ్చేయండి, అవి కాదండి మీరు అడగవలసినవి. ఎక్కువ మంది నా పిల్లలు, మీ గురించి నేను ఎంత ఎక్కువగా ఆలోచిస్తున్నాను మీ పోషణ గురించి. సుమారుగా ఈ నెల నుంచి మీకు 2 లక్షల రూపాయలు పంపుతున్నాను ప్రతి నెల.
ఈ నెల మీకు 2 లక్షల రూపాయలు పంపించాను, మీరు ఆకలితో ఉండకూడదు అని, మీరు బాధపడకూడదు అని, మీరు నమ్మకమైన వారు సమర్థులు కావాలని, నమ్మకమైన వారు కావాలి సమర్థులు కావాలి, మొదటి కొరింథీయుల 4:2 మొదటి కొరింథీయుల 4:2 గృహ నిర్వాహకులలో ప్రతివాడు నమ్మకమైన వాడునయుండుట ఆవశ్యకము. ఒక కళాశాల మీకు అప్పగించాం, ఒక గృహాన్ని, ఒక కళాశాలని మీకు అప్పగించాం, మీ చేతులకు ఇచ్చాం, అఫిలేషన్ ఇచ్చాం, మిమ్మల్ని ప్రిన్సిపాల్స్గా, కోఆర్డినేటర్స్గా, వైస్ ప్రిన్సిపాల్స్గా, యాక్టింగ్ ప్రిన్సిపాల్స్గా మీకు అధికార భారాన్ని మేము ఎత్తిన పెట్టాం. అది మీరు ఈజీగా తీసుకొని ఏది పడితే అది పిల్లలకు చెప్పేయటానికి కాదు, మీరు ముందు ఆ పాఠాలని టెక్స్ట్ బుక్లో ఉన్నదాన్ని మీరు ముందు ఇంటి దగ్గర బాగా నేర్చుకోవాలి, చదవాలి. ఏ పాఠం అయితే పిల్లలకు మీరు బోధించబోతున్నారో టెక్స్ట్ బుక్లో నుంచి, ఆ పాఠాలను మీరు క్లాస్ చెప్పే ముందు ఇంటి దగ్గర చదవాలి బాగా. అలా చదివిన దానిని తరగతులకు వెళ్ళి మీరు బోధించాలి. మీ గురించి ఒక తండ్రిగా నేను ఎంత ఆలోచన కలిగి ఉన్నప్పుడు, మీ తండ్రి బోధనలలో, పరలోకపు తండ్రి బోధనలలో మీరు ఈ విధంగా తప్పు చేయటం అనేది దానికి శిక్ష తప్పదు. లేనిది చెప్పకండి, బైబిల్లో లేనిది చెప్పకండి. మరొక స్టూడెంట్ రాస్తున్నాడు, పరదేశు పరలోకం ఒకటే, 3 లోకాల్లో ఉన్నాయి. పరదేశున్నది 3వ ఆకాశంలో ఉంది, పాతాళ లోకంలో. పరలోకం అన్నది 1వ ఆకాశంలో ఉంది. మానవులు నివసించే విశ్వం, భూగోళం 2వ ఆకాశంలో ఉంది. ఇవన్నీ పరిశోధించి ప్రతిష్టాత్మకంగా వ్రాయబడిన పుస్తకాలను మీరు చదవకుండా మీ నోటికి వచ్చినట్టుగా మీరు మాట్లాడుతున్నారు, పిల్లల్ని తప్పుదారి పట్టించకండి. మతశాఖల వాళ్ళు తప్పుడు బోధలు చేశారు అంటే వేరు. మీరు బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో విద్యార్థులు, ఎంబీటీహెచ్ పూర్తి చేసిన వాళ్ళు, బైబిల్ పాఠాలు బాగా నేర్చుకున్న పరీక్షలో ఉత్తీర్ణులైన వారు, మీరు తప్పులు బోధించడం ఏంటి అంటే మీరు సరిగ్గా చదవటం లేదన్నమాట, చదవటం లేదని అర్థమైంది. ఏ ప్రిన్సిపాల్స్ గురించి మీ ఆత్మీయ తండ్రి ఆలోచించాడో ఆ ప్రిన్సిపాలు, ఆ ప్రిన్సిపాల్స్ అందరూ, ఆ కోఆర్డినేటర్స్ అందరూ మీ గురించి ఆలోచించే తండ్రికి మనస్తాపాన్ని కలిగిస్తున్నారు మీరంతా. ఆ పిల్లలు రాసిన పాఠాలు చదువుతుంటే దుఃఖం వస్తుంది, లేనివి రాసేస్తున్నారు, చెప్పనివి రాసేస్తున్నారు, బైబిల్లో లేనివి, బైబిల్లో చెప్పబడనివి, మీ పాఠ్యపుస్తకాలలో లేనివి మీరు పాఠాలుగా ఎవరెవరు ప్రసంగాలో, ఎవరెవరో చేసిన ప్రసంగాలను తీసుకొని చెప్పేస్తున్నారు. అది చాలా తప్పది, అలా మీరు చేయకూడదు. అందుకేమంటున్నాడు, నమ్మకమైన మనుషులకు, మొదటి కొరింది 4:2 గృహ నిర్వాహకులలో కళాశాల ఎవరికి అప్పగింపబడిందో వాళ్లలో ప్రతి ఒక్కడు నమ్మకమైన వాడైండుట ఆవశ్యకము. నమ్మకం లేదా మీ మీద? నాకు నమ్మకం పోయింది. పిల్లలు వాళ్ళ పాఠాలు రాసి, వాళ్ళ పరీక్షా పత్రాలు, దాని మీద వాళ్ళ ఫీడ్బ్యాక్ చూసిన తర్వాత, ఆ పేపర్స్ దిద్దిన వాళ్ళు వాళ్ళ ఫీడ్బ్యాక్ రాశారు,
ఒక్కరు సరిగ్గా రాయటం లేదండి. అందరూ ఎవరో విన్న పాఠాలు, ఎవరో చెప్పిన పాఠాలు పాఠాలుగానే ప్రసంగాలు రాసిస్తున్నారు. పేరాలు పేరాలు, కాగితాలు నింపడం కాదు జవాబు. జవాబు అంటే కాగితాలు నింపడం కాదు, పరిచయం. తర్వాత మొత్తం సబ్జెక్టు, తర్వాత ముగింపు. చాలు, రెండు పేజీల్లో వచ్చేస్తుంది ఆన్సర్. మూడేసుకి ఎప్ప కాగితాలు రాయనవసరం లేదు. ఎక్కడెక్కడో ఎందులో ఉన్నో ప్రసంగాలు పాఠాలు తీసుకొచ్చి రాసేస్తున్నారు. కొత్త ఒక పాఠంలో, ఒక పాఠానికి రాయవలసిన జవాబులో మరో పాఠంలో రాయబడిన జవాబులు తీసుకొచ్చి కూడా రాస్తున్నారు సిగ్గుకరంగా. చాలా కఠినంగా దిద్దించాను పేపర్లు ఈసారి. రెండుసార్లు దిద్దారు పేపర్లో ఇప్పటికే. ఒక పేపర్ని ఇద్దరు దిద్దారు. దయచేసి పిల్లలు జాగ్రత్త పడండి. పిల్లలకు బోధిస్తున్న ఎస్పెషల్గా ప్రిన్సిపాల్స్, కోఆర్డినేటర్స్, వీళ్ళకి అధికారులుగా ఉన్న అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్, మీరు భద్రత వహించకపోతే గాడి మళ్ళీపోతుంది. బైబిల్ ఓపెన్ సిటీ విద్యా విధానం, బైబిల్ యూనివర్సిటీ విద్యా విధానం మారిపోద్ది. వాళ్ళు ఒకటి రాయబోయి మరొకటి రాస్తున్నారు, ఒకదానికి మరొకటి రాస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. చాలామంది హ్యాండ్ రైటింగ్ అస్సలు బాగుండటం లేదు, అసలు ఏం రాస్తున్నారో అర్థం కావటం లేదు. వాల్యుయేషన్ చేసేవాళ్ళకి, పేపర్ వాల్యుయేషన్ చేసేవాళ్ళకి, మీ పరీక్షా పత్రాలు దిద్దేవారికి మీ హ్యాండ్ రైటింగ్ బాగలేదు. ప్రిన్సిపాల్స్ మీరు గమనించాలి ఇవన్నీ. ఇప్పుడు ఆయన ఏదో భాషలో ఉన్నట్టుగా, ఇష్టం వచ్చినట్టుగా రైటింగ్ రాసేస్తే దిద్దినవాడు ఎలా మార్కులు వేస్తాడు? నువ్వు ఏమి రాసావో దిద్దిన వాళ్ళకి ఏం అర్థం అవుతుంది చెప్పండి. ప్రిన్సిపాల్స్ అండ్ కోఆర్డినేటర్స్ ఏదో పరీక్షలు అనగానే పరీక్షలు రాయించేసి సంతకాలు పెట్టేసి పిన్ చేసి పంపించేయటం కాదు. మస్ట్ వెరీ కేర్ఫుల్. ఇది బైబిల్ బోధన. ఇప్పటికే ప్రపంచంలో బైబిల్ని అడ్డదారి పట్టించింది సాతాను కొన్ని 2000 సంవత్సరాలుగా. తప్పుదారిన పోతున్న బైబిల్ బోధనా విధానం. ఎంతో కష్టపడి బైబిల్ ఓపెన్ సిటీని ప్రారంభించాం. మళ్ళా తప్పుడు బోధలు పరీక్షా పత్రాల్లో ఉండకూడదు. స్పెషల్గా డిప్యూటీ డైరెక్టర్స్, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ దీని మీద శ్రద్ధ తీసుకోవాలి. అన్ని కళాశాలలను అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి మీరు. అన్ని కళాశాలలని, ప్రతి అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ అతని కింద ఎన్ని కళాశాలలు ఉన్నాయో అన్నిటినీ తన అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి. ఏ బోధన చేస్తున్నారు అక్కడ వాళ్ళు? పుస్తకాలలో వ్రాయబడిన పాఠాలను బోధిస్తున్నారా? ఎవరైనా ప్రసంగించే ప్రసంగాలను వాళ్ళు పరీక్ష వాళ్ళ పాఠాలుగా చెప్పేస్తున్నారా? ప్రతి ప్రిన్సిపాల్, కోఆర్డినేటరు టెక్స్ట్ బుక్ పట్టుకుని తరగతికి వెళ్ళాలి. పాఠం చెప్పే ముందు టెక్స్ట్ బుక్ అతని చేతిలో ఉండాలి. నేను పండితుడిని, నాకు అంతా తెలుసు అనుకుని ఎవరు చేతిరూపుకు వెళ్ళకండి తరగతులకు. చెప్పు బోధనా విధానానికి, తరగతులలో బోధించడానికి వెళ్ళవలసిన వారు టెక్స్ట్ బుక్ మీ చేతిలో ఉండాలి. అది చూసి చెప్పాలి. మీరేది బైబిల్ పండితులు కారు. మీరు ఇంకా నేర్చుకుంటున్న పిల్లలు, గుడ్డు పగిలి బయటకు వచ్చిన చిన్న చిన్న పిల్లలు మీరు. మీరు చాలా భద్రత తీసుకుంటేనే తప్ప యూనివర్సిటీ పునాదులు కదులుతాయి. ఏమన్నాడు? గృహ నిర్వాహకులలో ప్రతివాడు నమ్మకమైన వాడై ఉండుట ఆవశ్యకం. సమర్థత కలిగిన నమ్మకమైన వాడు. తిమోతి, మన పాఠ్యభాగం 2:2 నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను
ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. మొదటి తిమోతి 1:18 నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై, నిన్ను గూర్చి ముందుగా దేవుడు నాకు చెప్పిన ప్రవచనములు చెప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. మంచి పోరాటం అప్పగించాను నీకు, మంచి పోరాటం. మన సంఘంలో ఉన్నటువంటి మన యవ్వన బిడ్డలు పిల్లలు నేర్చుకున్నారు సండే స్కూల్కి వచ్చి ఉదయం నుంచి. మంచి పోరాటం పోరాడాలి వాళ్ళు నమ్మకమైన వారుగా. చదువు నాయన మళ్ళా వచ్చిన నా కుమారుడవైన తిమోతి యవనస్తుడా, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై, నిన్ను గూర్చి దేవుడు నాతో ముందుగా చెప్పిన ప్రవచనములు చెప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. నమ్మకమైన మనుషులకు అప్పగింపుము అన్నాడు. అందుకే అప్పగింపబడిన దానిని అప్పగించినది అప్పగించినట్టుగానే పిల్లలకు చెప్పాలి, పిల్లలు నేర్చుకోవాలి. యవనస్తులారా, మీ జీవితాలలో మీరు ప్రారంభ దశలో ఉన్నారు దేవుని పాఠాలను నేర్చుకోవటం. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు బోధలకు అసలు చోటివ్వకూడదు. బైబిల్లో ఉన్నది వ్రాయబడినది వ్రాయబడినట్టుగా చెబుతున్నారా, లేకపోతే బైబిల్కు మించి బైబిల్ లేనిది వీళ్ళు ఏమైనా చెబుతున్నారా అనేది కూడా మీరు ఆలోచించాలి.